రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లనే తెలంగాణలో కలపాలని వీలైన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 14 రోజులుగా కరెంటు నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. ఇళ్లు శుభ్రపరచుకునేందుకు నీళ్లు లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. వరద బురదను కూలిన చెట్లను తొలగించి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదన్నారు బాబు. వారం క్రితమే వరదలు తగ్గాయని ప్రకటన చేసిన మంత్రులు ఇప్పటికీ విద్యుత్ సరఫరాను రాకపోకలను ఎందుకు పునరుద్ధరించలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ సర్కార్ నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బాబు. ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి చేయడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. వరదలకు చనిపోయిన పశువుల కలేబారాలతో ఇళ్లలో విష సర్పాలతో దోమలు పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధితుల వేదన ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు గాల్లో పర్యటనలు మాని యుద్ధ ప్రాతిపదికన వరద ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.